ఈ నెల 11వ తేదీ నుండి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెనాలి మున్సిపల్ కమిషనర్ యశ్వంతరావు తెలియజేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ 11 నుండి 13వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, 14న నామినేషన్ పరిశీలన జరుగుతుందని వెల్లడించారు. ఎన్నికలకు రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని, మద్యం డబ్బులు పంపిణీ ఇటువంటి కార్యకలాపాలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి రేపు 11వ తారీఖు నుంచి 11 గంటల నుంచి ఈవినింగ్ 3 గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తారు. అలాగే నామినేషన్స్ స్వీకరించే రోజులు 11, 12, 13 అంటే 11 నుంచి 13 వరకు నామినేషన్ స్వీకరిస్తారు. అది కూడా మార్నింగ్ టైం 11 గంటల నుంచి ఈవినింగ్ 3 గంటల వరకు ఉంటుంది. అలాగే 14వ తారీఖున ఏవైతే నామినేషన్స్ వచ్చినాయో అవన్నీ కూడా స్క్రూటినీ చేస్తాం. ఆ స్క్రూటినీలో మరి ఆ స్క్రూటినీ కూడా చేసేటప్పుడు మార్నింగ్ 11 గంటల నుంచి స్టార్ట్ చేస్తాం ఆ స్క్రూటినీ. చేసిన తర్వాత ఈవినింగ్ ఎంత టైం అయితే పడుతుందో ఆ టైం అయిపోయినాక ఫైనల్ లిస్టు మనం పెడతాం. పెట్టిన తర్వాత ఆ లిస్టులో విత్డ్రాయల్స్ కూడా మనం టైం ఉంది 16వ తారీఖు వరకు. ఆ 16వ తారీఖు వరకు విత్డ్రాయల్స్ 3 గంటల వరకు విత్డ్రాయల్ చేసుకోవచ్చు. ఎవరైనా ఉన్నా కూడా ఆ 15, 16 తారీఖున 3 గంటలలోపు విత్డ్రాయల్ చేసుకోవచ్చు. ఆ 16వ తారీఖున 3 గంటలు అయిపోయిన తర్వాత విత్డ్రాయల్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో ఆ వార్డులో అవన్నీ కూడా ఫైనల్ లిస్ట్ తయారు చేసి మనం బ్యాలెట్ పేపర్ కోసం సిద్ధం చేసుకుని అది మనం గవర్నమెంట్కి పంపించుకొని దశకు పంపించి అక్కడ నుంచి ఏ వార్డులో ఎంతమంది ఉన్నారో అనేది కూడా మనం నోటీస్ బోర్డులో పెడతాం. దానికి రిజర్వ్డ్ పార్టీస్ దీని ప్రకారం వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ వాళ్ళ గుర్తుల ప్రకారం వాళ్ళు ఇచ్చేదాని ప్రకారం ఆఫీస్ అన్నీ కూడా ఎలక్షన్ స్టాఫ్కి మనం కమ్యూనికేట్ చేసి వెంటనే వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు కూడా పెట్టి మనకి ఎలక్షన్ డ్యూటీలో నిర్వర్తిస్తాం. అలాగే నిన్నే ఆల్రెడీ ఎలక్షన్ ఆఫీసర్స్కి, అడిషనల్ ఎలక్షన్ ఆఫీసర్స్కి నిన్న మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ రోజున మన 151 పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళి పోలింగ్ స్టేషన్లో వాటర్ సప్లై ఉందా, లేకపోతే అక్కడ కరెంట్ ఫెసిలిటీ ఉందా, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉందా, బాత్రూమ్స్ ఉన్నాయా, మన బ్యారికేటింగ్ అవసరమా, లేకపోతే ర్యాంప్ కూడా వాళ్ళు పరిశీలన చేస్తూ ఉన్నారు. ఆ ఎలక్షన్ ఆఫీసర్స్ ఇచ్చే రిపోర్ట్ను బట్టి అక్కడ సెంటర్స్లో కూడా మనకు కావాలని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాం. కాబట్టి రాబోయే రోజుల్లో మనం ఏ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం, అలాగే మన డైరెక్టర్ గారి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మనం అక్కడ ఏం కావాలనుకున్న టైం ప్రకారం మనం తీసుకుంటాం. ఒక అడ్వాన్స్డ్గానే మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఎలాంటి ఓటర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఎలక్షన్ 100% కంప్లీట్ చేస్తామని, ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా మరి కంప్లీట్ చేస్తామని నమ్మకం మాకుంది. అలాగే రాజకీయ పార్టీ నాయకులు కూడా మరి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. గతంలో కూడా తెనాలి పురపాలక సంఘంలో కానీ తెనాలి టౌన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఈసారి కూడా జరిగే ఎన్నికల్లో చాలా తక్కువ పీరియడ్ ఉంది కాబట్టి రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా మరి ఎలక్షన్ సిబ్బందికి మాకు అందరూ కూడా సహకారాలు అందించాలని, పీస్ఫుల్ వాతావరణంలో మనం ఎలక్షన్ జరుపుకోవాలని, మరి ఈ రాబోయే రాష్ట్రంలో మన జనాల్లో చాలా పీస్ఫుల్ వాతావరణంలో మరి ఎలక్షన్ జరిగింది అనే ఒక మెసేజ్ని అందరికీ పంచాలన్న ఉద్దేశంతో మనం ఉన్నాం. కాబట్టి దయచేసి రాజకీయ పార్టీ నాయకులందరికీ కోరేది ఏంటంటే చక్కని వాతావరణంలో మనం ఎలక్షన్